MVR న్యూస్ కు స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం MVR టీవీ రూపొందించిన 2020 క్యాలెండర్ ను స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నాడు స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆధ్వర్యంలో MVR టీవీ రూపొందించిన 2020 క్యాలెండర్ ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రగతి లక్ష్యం ప్రతి దృశ్యం సాక్ష్యం అనే నినాదంతో ముందుకెళ్తున్న ఛానల్ MVR టీవీ అని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రసారాలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న ఛానల్ MVR అని ఆయన అన్నారు. మునుముందు ఇంకా మంచి స్థాయికి ఎదగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, మాజీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మురళీ యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అశోక్ గౌడ్, ZBTC భవ్య, మండల పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్, మైనార్టీ నాయకులు హబీబ్ ఖాన్, పట్టణ అధ్యక్షులు బిక్షపతి, నాయకులు కుమ్మరి నాగేష్, కృష్ణాచారి, జగదీష్, నాగరాజ్ గౌడ్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పిల్లి ఆనంద్, అశోక్ రెడ్డి, అల్లం యాదగిరి, సత్యనారాయణ, MVR టీవీ రిపోర్టర్ గాలి మహేష్, పలువురు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బాలాజీ కన్వెన్షన్ సెంటర్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, అమీన్పూర్ లో 30,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రెడీగా ఉన్నాయని, త్వరలోనే అర్హులైన వారికి అందిస్తామని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం 200 రూపాయలు పెన్షన్ ఇచ్చేది కానీ దేనికి సరిపోవని, 2016 రూపాయల పెన్షన్ మన కేసీఆర్ ఇస్తున్నాడని, కళ్యాణ లక్ష్మితో 100,000 రూపాయల సహాయం చేస్తోందని, మన ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్లలాగా ఇల్లీగల్ లేఅవుట్లు, గవర్నమెంట్ భూములు కబ్జా చేయలేదని, అభివృద్ది బాటలో నడిచిందని ఆయన అన్నారు. మనకు అభివృద్ది కావాలా లేకపోతే మాయమాటలు చెప్పేవాళ్లు కావాలా అన్నారు. పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా అందరూ సమిష్టి కలిసి గెలుపుకు కృషి చేయాలని, దయచేసి మీరు మంచి కౌన్సిలర్, మంచి చైర్మన్ ను ఎన్నుకోండి అని ఒకసారి అందరూ మాట్లాడుకుని, 22వ తారీఖు నాడు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మున్సిపాలిటీ మీద మొదటి జెండా గులాబీ జెండా ఎగరాలని, తెల్లపురం నుండి ఎస్సీ వర్గం వారు గతంలో రిజర్వేషన్ ఎస్టీకి ఇచ్చారని, ఇప్పుడు కూడా ఎస్టీకి ఇచ్చారని, ఎస్సీలకు న్యాయం చేయాలంటూ మినిస్టర్ హరీష్ రావుకు వినతి పత్రం అందజేశారు. వంశీ, లక్ష్మణ్, బస్ రెడ్డి, జి శ్రీనివాస్, బసరాజ్, ప్రకాష్, ప్రభాకర్ అన్ని చెప్పింది. నేను 2 నిమిషాలు చెప్తా. అమీన్పూర్లో అంటే చాలా మంది పేదవాళ్ళు ఉంటారు ఇక్కడ. ఈ పేదవాళ్లకు కనీస సౌకర్యాలు కావాలి. అమీన్పూర్ ను హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కలుపుతుంటే దీని ఐడెంటిటీ పోవద్దని మన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు మున్సిపల్ మంత్రి గారి దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి మమ్మల్ని మున్సిపాలిటీ చేయండి తప్ప హైదరాబాద్ లో కలపండి అని చెప్పి ఈ మున్సిపాలిటీ చేయించిన ఘనత ఇలా మహిపాల్ రెడ్డి గారు. ఏమైంది అమీన్పూర్ లో? ఈ అడ్డ రోడ్డుగా ఇండ్లకు అనుమతిస్తే ఒక రోడ్డు లేదు, మోని లేదు, మంచినీళ్ళ పైప్ లైన్ లేదు, కనీస సౌకర్యాలు లేవు. ప్రభుత్వ భూముల్లో సెట్ బ్యాంకులు లేకుండా ఇష్టారీతిగా గతంలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులు దీని ఒక మురికి కుప్పగా మార్చేసుకుంది. అందుకే దీన్ని బాగా చేసుకోవాలి. బాగా చేయాలన్నదే ఇక్కడ మహిపాల్ రెడ్డి గారి పట్టుదల, ఆయన దృఢ సంకల్పం. అందుకే దీన్ని మున్సిపాలిటీ చేసుకున్నాం. మున్సిపాలిటీ అయితే మనకు ఒక ఇంజనీర్ ఉంటాడు, ఒక టీపీఎస్ ఉంటాడు, ఒక మున్సిపల్ కమిషనర్ ఉంటాడు, అధికారులు ఉంటారు. గ్రామ పంచాయతీ అయితే సర్పంచ్, పంచాయత్ సెక్రటరీ, ఇష్టారాజ్యం ఇద్దరు మార్చిన వాళ్ళు. మొన్న మా మహిపాల్ రెడ్డి గారు పట్టుబట్టి
60 కోట్ల రూపాయలు నాకు శాంక్షన్ చేపించి ఆ పెద్ద వాటర్ ట్యాంక్ కట్టాం. ఇప్పుడు నేను ఒక సగం అంతా అమీన్పూర్ కు నీళ్లు వస్తున్నాయి, నీళ్ల బాధ పోయి ఒక సగం అమీన్పూర్ పోయింది, ఇంకా సగం ఉన్నది. దానికి ఇంకా 90 కోట్ల రూపాయలు కావాలి. దానికోసం కూడా ప్రతిపాదన పెట్టి ఎమ్మెల్యే గారు త్వరలో ఈ ఎన్నికల కోడైపోయినాక ఆ 90 కోట్లు కూడా శాంక్షన్ చేయించుకొని గల్లీ గల్లీకి పైప్ లైన్ చేసి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ల బాధ పెంచుతాం. 1000 ఫీట్ వేస్తే శుద్ధ నీళ్లు రాలి అమీన్పూర్ లో. రేపు ఆ బాధలు నీకు ఉండదు. ఒక సగం అమీన్పూర్ కు పోయి కానీ ప్రతి ఇంటికి నల్లా పెట్టి స్వచ్ఛమైన గోదావరి నీళ్ళు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మొన్న బీరంగూడ రోడ్డు చాలా ఇబ్బంది అవుతుంది, దుమ్ముతోని ధూళితోని ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. పొద్దుగాల పూట సాయంత్రం పూట అంటే ఒక్కటేసారి 50 కోట్ల రూపాయలు ఇవాళ బీరంగూడ రోడ్డు శాంక్షన్ చేసినాం. టెండర్లు పిచ్చిండ్రు, ఓ 6 నెలల వరకు పని అయిపోతుంది. శాశ్వతంగా బీరంగూడ రోడ్డు పెద్ద రోడ్డు, బ్రహ్మాండంగా 50 కోట్ల రూపాయలతో వేయబోతున్నాం. మంచినీళ్ళు అయిపోతాయి, రోడ్డు అయిపోతుంది. మనకి ఇక గల్లీ గల్లీ సీసీ రోడ్లు, మురికి కాలువలు కావాలి. ఓ గాపని కూడా ఇలా టీఆర్ఎస్ అయితే తప్ప ఈ కాంగ్రెస్ వాళ్ళ చేతిలో ఉన్నదా? నెత్తి లేదు, కత్తి లేదు, ఉన్నది ఏమన్నా? ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, రాష్ట్రంలో గవర్నమెంట్ లేదు, ఢిల్లీలో లేదు. మరి ఆడిపోవాలి. కొద్దిగా వేస్తే చేయాలంటే ఎంపీ గారు చేయాలి, ఎమ్మెల్యే గారు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అంతే తప్ప వాళ్ళ చేతిలో ఏమైనా ఉందా? గాడిలో గడ్డేసి బర్రెలు పాలు ఇవ్వమంటే ఇస్తారా? ఇద్దరు ఆలోచన చేయండి. దయచేసి పనిచేసే మైపాల్ రెడ్డిని, పనిచేసే టీఆర్ఎస్ పార్టీని బలపరిచి మనం పనిచేసుకోవాలి. మన అమీన్పూర్ ను ఆదర్శంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ ఆలోచించండి దయచేసి. ఇవాళ మనకు చాలా అవసరాలు ఉన్నాయి. మంచి శ్మశాన వాటిక కావాలి, మంచి పార్క్ కావాలి, మంచి కాలేజీ కావాలి, మనకు రోడ్లు కావాలి. ఇవన్నీ కూడా మనం అభివృద్ధి చేసుకుంటే అమీన్పూర్ ను మంచిగా చేసుకుంటాం. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా చుట్టూ కట్టుకున్నాం. 38,000 ఇల్లు రెడీ అయ్యి ఆల్మోస్ట్ రంగులు వేస్తున్నారు. కరెంట్ ఫిట్టింగ్లు, బాత్రూమ్ ఫిట్టింగ్లు అవుతున్నాయి. ఇంకో 2 నెలల వరకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేసి ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా, ఒక్క రూపాయి అప్పు లేకుండా, ఒక్క రూపాయి మీ చేతి నుండి ఇవ్వకుండా మంచి ముహూర్తం చూసి అయ్యగారు పెట్టి అక్కాయుడి కాల్చే ఇళ్లకు మోహన్ చెప్తాం. అంతే తప్ప ఫైనల్ లేదు, బ్రోకర్ ఉండనే ఉండడు. ఇలా 38,000 ఇల్లు కట్టున్నాం. ఎవరు కట్టున్నాడు? టీఆర్ఎస్ ప్రభుత్వం కడతా ఉంది. మరి పనిచేసే పార్టీ, పని మీకు అందించగలిగేటువంటి పార్టీని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం. రాష్ట్రంలో అన్ని పరీక్షలు పకడ్బందీగా జరగాలని సీఎం కేసీఆర్ చెప్పారని సీఎస్ సోమేష్ కుమార్ చెప్పారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల నిర్వహణలో లోపాలు సరిదిద్దామని చెప్పారు. ఎగ్జామ్ పకడ్బందీగా జరగాలంటే అన్ని ప్రిపరేషన్ బాగుండాలి. ఈసారి టోటల్ ఆల్మోస్ట్ 9.65 లాక్స్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తారు. అందుకే ఏది సిస్టమ్ డెవలప్ చేసినప్పుడు చాలా పకడ్బందీగా చూడాలి. ఎక్కడ టెస్టింగ్ లో ఒక్క చోట కూడా ఇబ్బంది రాకుండా మొత్తం ఇది జరగాలి. అండ్ ఐ ఎమ్ హ్యాపీ దట్ ది టీమ్ హియర్ ఈస్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ వర్క్. ఇమీడియట్ గా మీ ఏం సమస్య ఉంది, మీ డీటెయిల్స్ దానిలో ఫిల్ చేస్తే వెరీ ఈజీలీ వీ క్యాన్ రీచ్. మీ దగ్గర ఏది సమస్య ఉంటే ప్లీజ్ కమ్ టు దిస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్, టైప్ చేస్తే వచ్చేస్తుంది. గ్రీవెన్స్ రిడ్రెసల్ అధికారి ఎవరు, వారు చేయకపోతే వారి ఉన్నతాధికారులు ఎవరు, అండ్ ఎవరి దగ్గర ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉంది? ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్ రేపు ఉందనుకోండి, ఆల్ టికెట్ సమస్య వచ్చింది, దానికి ఒక 1 వారం రోజులు 15 రోజులు అని అనడానికి లేదు. ఇమ్మీడియట్ గా సార్ట్అవుట్ చేయాల్సినవి ఉంటాయి. అండ్ అవసరమైన వాళ్ళు ఆన్లైన్ లో దాన్ని అప్రోచ్ అయ్యి ఆన్లైన్ ద్వారా కానీ, ట్విట్టర్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, రేపు మొబైల్లో కూడా యాప్, అంటే అది 48 అవర్స్ అవుతుంది, ఈరోజు స్టార్ట్ చేశారు. సో రేపు సాయంత్రం నుంచి లేదా ఎల్లుండి నుంచి మొబైల్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్షణికావేశంలో నిర్ణయం తీసుకుంటే పైకి రాలేమని, రాజకీయాల్లో హత్యలుండవని, ఆత్మహత్యలే ఉంటాయని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీలు ఎన్నికల పార్టీలే అని, ఆ పార్టీలు నిద్రలేచేలోపు ఎన్నికలు అయిపోతాయని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా నేరుగా ఒక రాష్ట్రానికి డబ్బులు ఇచ్చి ఒక పని చేశారు. నేరుగా కేంద్ర ప్రభుత్వం
సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి. 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం, కొన్నిటికి 70% కేంద్ర ప్రభుత్వం, 30% రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం మొత్తంగా సిఎస్ఎస్ కింద ఇచ్చేటువంటి డబ్బు 6,000 కోట్లు మాత్రమే ఈ సంవత్సరం. ఇవాళ ట్యాక్స్ డెవల్యూషన్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి దిశ కాదు. ట్యాక్స్ డెవల్యూషన్ అనేది తెలంగాణ ప్రజలు కట్టిన పన్ను, మా మనవాటా మనకు, మనవాటా మనకు, కేంద్ర వాటా తీసుకొని మనవాటా మనకు ఇస్తే తప్ప 1,000 కోట్ల రూపాయలు ఇచ్చినా మేము అభివృద్ధి చేసేవాళ్ళు ఒక శుద్ధ అబద్ధం. గతంలోనే ఒకసారి అమిత్ షా గారి రాష్ట్రంలో మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రభుత్వం పత్రం విడుదల చేసింది, మీరు ఈ 4 సంవత్సరాల కాలంలో ఇచ్చిన డబ్బెంత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బెంతనో అందుకొని విడుదల చేసింది. నేను మళ్ళీ చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం కేవలం సంవత్సరానికి సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ కింద ఇచ్చే డబ్బు 6,000 నుంచి 7,000 కోట్ల రూపాయలు మాత్రమే. నిబద్ధతతో నిజాయితీగా పార్టీకి కట్టుబడి ఉన్నవాళ్ళు, నాయకత్వాన్ని గౌరవించిన వాళ్ళకే భవిష్యత్తు ఉంటుంది తప్ప రాజకీయాల్లో ఉంటుంది. రాజకీయాల్లో సూసైడ్స్ ఉంటాయి తప్ప హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. టీకా విషయంలో పట్టిగా చెవులు వచ్చి చెవులు కొరకంగానే ఆశ చూపంగానే మెదక్ జిల్లా నర్సాపూర్లోని శ్రీ మరకత మల్లికార్జున స్వామి దేవాలయంలో మంగళవారం ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నర్సాపూర్లోని శ్రీ మల్లికార్జున స్వామి జాతరలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు యాదవ సంఘం నాయకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, టీఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు మురళీ యాదవ్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అశోక్ గౌడ్, మండలాధ్యక్షులు శేఖర్, నాయకులు మల్లేష్ యాదవ్, రాజు యాదవ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రముఖ న్యాయవాది మేడ్చల్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, సహ నిర్మాతగా పిఎల్ క్రియేషన్ బర్మా విద్యా చక్రపాణి సమర్పణలో నిర్మితమైన గొప్ప సందేశాత్మక చిత్రం అక్షరం తెలుగు మూవీ హైదరాబాద్ నగరంలోని లక్ష్మీకళా థియేటర్లో మంగళవారం బ్రహ్మాండంగా విడుదలైంది. బర్మా విద్య చక్రపాణి కుమారుడు బర్మ తరుణ్ నటించిన అక్షరం సినిమా విజయవంతంగా నడుస్తుంది. బర్మ తరుణ్ రష్యా, అమెరికా, మలేషియా, సింగపూర్ దేశాలలో మెగా ఛాంపియన్ కాంపిటీషన్ లో పాల్గొని మొదటి స్థానంలో బహుమతులు పొందాడు. సినిమా రంగంలో కూడా మొదటిసారి నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ప్రజలు ఈ సినిమాకు మంచి ఆదరణ చూపించారు. ఇలాంటి సినిమాలు భావి భారత ప్రజలకు మంచి సందేశాత్మక చిత్రమని సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు ఈ సినిమాను కొనియాడారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని ఈ అక్షరం సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహాయ సహకారాలు అందించాలని, ఇలాంటి సినిమాలు తీసిన నిర్మాతలకు, దర్శకులకు అభినందనలు తెలిపారు. ఈ సినిమా నిర్మించిన నిర్మాత లోహిత్ గారికి, ప్రముఖ న్యాయవాది ధర్మ చక్రపాణి గారికి, దర్శకులు జాకితోట గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సినీ ప్రేక్షకులకు వీరి ఆధ్వర్యంలో మరిన్ని సినిమాలు రావాలని కోరారు. Education is not just commercial thing, and nowadays in society also education has become something commercial. So at least by this movie the message spreads that education is not something to be always bought or something to be always purchased, it is something to be learned. దీని సినిమాలో యోగా మాస్టర్ గా నటించాను.
కానీ ఆ పిక్చర్ మొత్తం చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుందంటే చదువు అక్షరము అనేది పేరు, మన సంస్కృత భాషలో క్షయము కానీ అక్షరం, అదే మనకు పనికి వస్తుంది. దానికి ఏ విధంగా పూర్తిగా పట్టుదలతో ఉంటున్నాను. అయితే యోగాభ్యాసము దానికి ఎంత తోడ్పడుతుంది ఈ రోజుల్లో, యోగా ఒక మంచి ఎడ్యుకేషన్లో ఒక పార్ట్ లాగా చేస్తే, ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది కానీ ఒక కంపల్సరీ సబ్జెక్ట్ లాగా చేసేసి దానికి ఒక వేరే సబ్జెక్ట్ లాగా దాంట్లో చూపించినట్టు ఒక చిన్న చూపులాగా చేయకుండా దానికి ఒక యాడ్ చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది. చదువుని ఇంకా పిల్లలకు, వీర పిల్లలకు అందరికీ గవర్నమెంట్ పాఠశాలల్లో కూడా ఈ అన్ని విద్యను మంచిగా చెప్పాలని ఒక ఈ డైరెక్టర్ కానీ వేరే వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. మంచి అక్షరం అనే మూవీ సమాజం పట్ల ఈరోజు పిల్లల్ని పెంచి ఎంత భారంగా మారిందో తెలుసుకోవడంలో ఈ అక్షరం మూవీ మంచి ఉదాహరణగా తీయడం జరిగింది. దీనికి డైరెక్షన్ కాకి గారికి, మరి కో ప్రొడ్యూసర్ చంద్రపాణి గారికి, మరి రోహిత్ గారికి చాలా బాగా ఉపయోగం చేయడం జరిగింది. ఈ సినిమా సమాజంలోని ఈ జరుగుతున్నటువంటి దుర్ఘటనలకు మరియు ఈ చదువుల భారం అనేది ఫ్యామిలీల ఎంత ముందరీస్తుందనే దానికి మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. ఓ ఫ్యామిలీలో ఇంట్లో మన పక్కింట్లో సినిమా చూసినంతసేపు మన పక్కింట్లో ఏదో జరుగుతుందన్నంతసేపు అన్నట్టు ఉంది. చాలా విద్యని అమ్ముకుంటున్నారు, అదే రకంగా పిల్లలకు ఇష్టమైనటువంటి రంగంలో వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి ఎంతో సందేశాత్మకంగా నిర్మించినటువంటి ధర్మ చక్రపాణి గారికి, అదేవిధంగా నటుడు తరుణ్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తరుణ్కి ఇంకా మంచి భవిష్యత్తు ముందుగా భగవంతుడు ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ, విద్యని అమ్ముకుంటే ఈరోజు పిల్లల భవిష్యత్తు కానీ తల్లిదండ్రుల భవిష్యత్తు కానీ వాళ్ళు ఏం చేయాలి ఏం చేయొద్దు అని చెప్పేసి ఉన్నటువంటి సమాజంలో ఏ రకంగా బాధపడుతున్నారో అవన్నింటినీ ఉభయ దగ్గరికి కేంద్రీకరించి ప్రతి ఒక్క ఎవరికైతే పిల్లలకు ఎవరు ఏ రంగంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలో వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి చాలా సందేశాత్మకంగా నిర్మించినటువంటి దర్శకులకి, అదే రకంగా నిర్మాత గారికి, ఇందులో నటించినటువంటి నటనటులకి మా అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ మూవీ చాలా బాగుంది, చదువులేని వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ప్లస్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజ్లలో ఎలా ఉంటుందో తెలియజేశారు. అండ్ ఆ బాబు చదువు మీద ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నాడో అలాగే అందరూ బాగా చదువుకుంటారని కూడా ఈ మూవీ ద్వారా తెలుస్తుంది. చాలా బాగుంది, ఇలాంటి మూవీ మళ్ళీ ఎన్నో రావాలని కోరుతున్నాను. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ సినిమాను ఆదరించి ఇలాంటి సినిమాలు ఇంకా భవిష్యత్తులో రావడానికి దోహదం చేస్తారని చెప్పి, అక్షరం యొక్క విద్య విలువ ఎలా అయితే అందరికీ తెలియదో తెలియపరచడానికి ఈ బ్యానర్ ద్వారా ఈ అక్షరం అనే సినిమాను నిర్మించడం జరిగింది. దీన్ని విజయవంతంగా చేయవలసిన బాధ్యత ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల పైన ఉన్నది. తరుణ్ గారు కూడా యోగాకి యొక్క ప్రాశస్త్యాన్ని మన భారతదేశంలో మన ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి ఏదైతే ప్రపంచంలో యోగాని గుర్తిస్తున్నారో దీన్ని కూడా యోగాను ఒక ముఖ్య అంశంగా తీసుకొని తరుణ్ అనే వాళ్ళు ఎంత ఉత్తమంగా వారు దీన్ని చేశారు. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డ్స్ ఇచ్చి దీన్ని ప్రోత్సహించవలసిందిగా నేను కోరుకుంటూ ధన్యవాదాలు. మీరు చెప్పాలి సినిమా ఎలా ఉందో. సినిమా బాగుంది. ఓకే చెప్పారు, పేరెంట్స్ చూడదగ్గ సినిమా, అందరూ పేరెంట్స్ చూడాలి, వారి పిల్లల భవిష్యత్తు వస్తుంది, పిల్లల భవిష్యత్తు వారికి వచ్చిన చిన్న కోరికలు ఉంటాయి. అదైతే మనం అంత కాదు, మనం ఏమనుకున్నా అది చదివించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఏం చెప్పారంటే మ్యాక్సిమం పేరెంట్స్ చాలామంది కరెక్ట్గా అవ్వడానికి కారణం పిల్లల ఎడ్యుకేషన్ సిస్టమ్. గవర్నమెంట్ స్కూల్స్ అవి కూడా ఇంకా బాగా డెవలప్ చేస్తే ప్రైవేట్ స్కూల్ ఇలాగా ఒక మంచి కాన్సెప్ట్ మంచి సినిమా తీయాలని ప్రయత్నం చేస్తాం. ప్రొడ్యూసర్ రోహిత్ గారు, చంద్రపాణి గారు వీళ్ళందరూ సహకారంతో ఈ మంచి సినిమా వచ్చింది. ఎందుకంటే ఒక కథ చెప్తే నచ్చాలి, ఇలాంటి కథ చెప్తే ఎవరికి నచ్చదు. మేమేంటే డబ్బులను చూడకుండా మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఈరోజు ఇలా రిలీజ్ అయింది, ఇటువంటి సినిమాని కొంచెం డిస్ప్యూట్లు కానీ ఈ సినిమా అనేది కమర్షియల్ మీడియా, దీనికి వాళ్ళకి డబ్బులు రావాలి. ఒక మంచి సినిమాని కొంచెం ఆదరిస్తే గవర్నమెంట్ సైడ్ కూడా మనకు బాగుంటుంది. మంచి సినిమా చేసామన్నా డెఫినెట్గా మంచి సినిమా తీసాను, కారు తెచ్చుకునే సినిమా తీశాను ఫీలింగ్.
కార్పొరేట్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఈ చదువు అనేది వైద్యం అనేది ఖచ్చితంగా సినిమా వరకు చెప్పాలంటే ప్రభుత్వం అనేది 100% పొరుగులుకుని వైద్యాన్ని సామాన్య మానవులకు కూడా అందించగలిగితేనే ఇలాంటి సినిమా తీసిన యొక్క ఉపయోగం ఉంది, గొప్పతనం ఉంది. ఎందుకంటే రకరకాల సినిమాలు చూశారు కదండి, మీ అందరికీ తెలిసిన సినిమాలు ఏంటంటే ఇవన్నీ బేస్ చేస్తాను ఉండకుండా పిల్లల చదువు కోసమే. అలాగా ఇంకోటి పని అమ్మాయి పని చేసుకున్నా పిల్లాడి చదువు కోసమే, ఏం చేసినా చదువు కోసమే. అట్ ది సేమ్ టైం చదువు వస్తున్న వాడిని బాగా చదివించండి, చదువు రాదు అనుకుంటే వాడు ఏ కొత్త కోణం ఉందో అది మీరు గమనించి తల్లిదండ్రులుగా ఆ కోణమై ఎంకరేజ్ చేసినా కూడా కుర్రాడికి ఎక్స్క్లూజివ్ చదువు ఎంకర్ చదువు వాడిని చదివించండి. అది కూడా ఏంటి, వీలైనంత ప్రభుత్వం కూడా మనకి దీనికి టేకప్ చేసి అతి తక్కువ విద్యతో అంటే చిన్నవాళ్ళు కూడా పేదవాళ్ళు కూడా విద్య అనేది అందుబాటులో ఉండి ఇట్లా మనం ప్రభుత్వం చేపడితే ఈయన చేసిన ఈ యొక్క యజ్ఞం తాలూకా రిజల్ట్ 100% బాగుంటుంది. అట్ ది సేమ్ టైం మీకు మళ్ళీ చెప్తున్నాను, చదువే చదువే చదవండి. రాబోయే రోజుల్లో ప్రతివాడు చదివించుకుంటే సొసైటీలో మనం చూసుకున్నట్లయితే ఇలా చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వీళ్ళు ఎవరిని అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించట్లేదు వాళ్ళ పిల్లలు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో దీన్ని అంటే దాని గురించి బాగా రేసేసి మంచి అంటే అందరికీ సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ మూవీ చాలా బాగుంది, అందరూ చూడండి. అలానే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇలా గవర్నమెంట్ స్కూల్లోనే వాళ్ళు చెప్పే స్కూల్లోనే వాళ్ళ పిల్లల్ని చదివించాలని కోరుకుంటూ మూవీ సూపర్ డూపర్ హిట్. యోగా వరల్డ్ ఛాంపియన్ అండి. అంటే ఈ సినిమా ద్వారా నేను చెప్పేది ఏంటంటే విద్యార్థులకు కానీ ఏ వృత్తిలో అయితే ఏ ఎడ్యుకేషన్లో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో చదువు అనే కాకుండా చదువు ఆల్టర్నేటివ్ కూడా యోగా కానీ ఇంకేమన్నా తీసుకోండి, అవి కూడా ఆల్టర్నేటివ్ చదువు సమానం కాబట్టి పిల్లలకు ఎందులో అభిరుచి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే వాటిలో చెప్పాలని ఈ సినిమా ద్వారా మేము చెప్పిన మెసేజ్ అండి. సినిమా చాలా బాగుంది, అందరూ కూడా చూడాలని కోరుకుంటున్నాం. మూవీ చాలా బాగుంది, ఇది స్టడీ లేని పర్సన్స్కి చాలా అవసరం వస్తుంది. ఇంకా స్టడీ అనేది ఇంత ఇంపార్టెంట్ ఇందులో అర్థమవుతుంది. యాక్టింగ్ సూపర్ ఉంది, ఈ మూవీకి చాలా కష్టపడి ఉన్నారు. కంగ్రాచులేషన్స్ అండ్ దిస్ మూవీ చాలా బాగుంది. ఇంకా స్టడీ డెవలప్మెంట్ కోసం కూడా ఇది మంచిగా ఉంది. ఇంకా ప్రైవేట్ కాలేజ్లలో కన్నా గవర్నమెంట్ కాలేజ్లో కూడా లెక్చరర్స్ చాలా మంచిగా ఉన్నారు. స్టడీ మనం నెగ్లెక్ట్ చేయొద్దని కోరుకుంటున్నాం. మూవీ చాలా బాగుంది, సపోర్ట్ దిస్ మూవీ. క్రియేషన్స్ పతాకంపై రూపొందిన సినిమా అక్షరం, నిర్మాత ఏ లోహిత్ కుమార్, కథా కథనం దర్శకత్వం జాకి తోట. సో ఈ సినిమా వచ్చేసి చిన్నపిల్లల భవిష్యత్తు అక్షరం లేక ఇలా అవుతుంది, ఆ పిల్లల్ని చదివించలేక పెద్దలు ఏ రకంగా కష్టపడుతున్నారు అనేది మూడు జీవితాలని సంకలనంగా చూపించారు. ఒక జీవితం వచ్చి శివాజీ రాజా స్టోరీ, ఒక జీవితం వచ్చి ఒక చిన్న పిల్లాడి స్టోరీ, ఒక జీవితం వచ్చి ఒక వేశ్య తన కూతురు ఎలా చదివించారు. ఇవన్నీ క్లైమాక్స్లో ఒక కోడ దగ్గర చేర్చిన తీరు ఆ స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. జాకీ ఇప్పటి వరకు మనకు సినిమా నటుడుగా తర్వాత టీవీ నటుడుగానే పరిచయం, కానీ అతనిలో ఇంత గొప్ప దర్శకుడు ఇంత బాగుడు ఉన్నాడని చెప్పి సినిమా చూసిన తర్వాత అర్థమైంది. ఒక ఎస్ఏగా కూడా మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. లోహిత్ కుమార్ గురించి మరి ఆయన మిమిక్రీ ఆల్రౌండర్, ఒక 15 సంవత్సరాల నుంచి సినిమా ప్రొడక్షన్లో ఉండి ఎక్స్క్యూటివ్ ప్రొడ్యూసర్గా ఒక్కొక్క అంచులు ఎదుగుతూ వాళ్ళ నిర్మాత ఇంత మంచి సినిమా తీయడం, దీనికి రాష్ట్ర ప్రభుత్వం లాంటి సహకారం లభించాలి, పన్ను రాయితీ లభించాలి, ఇటువంటి సినిమాకు అవార్డ్స్ ఇవ్వాలి. చేసిన ఆర్టిస్ట్ ముఖ్యంగా చిన్న పిల్లాడి దగ్గర నుంచి మొదలుకొని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ బాగున్నారు. అట్లాగే వీళ్ళ బాబు పేరేంటి, తరుణ్ అనే బాబు ఇందులో యోగా నేర్చుకోవాలి. అంటే పిల్లల్ని కేవలం చదువు వైపే కాదు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వేరే వాటికి కూడా చేస్తే ఎలా ఉంటుంది, దాంట్లో కూడా పేరు తెచ్చుకోవచ్చు అనే కాన్సెప్ట్లో ఇంట్లోకి వెళ్ళిపోయి ఏదో వేరే ముఠా చేతిలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత జీవితంలో సాధించి తన తండ్రిని సంతోషపరిచే విధంగా టీవీలో కనబడే పాత్రలో నిర్మాత మా మిత్రుడు వాళ్ళ యొక్క స్నేహితుడు కొడుకు చక్రపాణి గారు కొడుకు చేయడం జరిగింది. సో ఆ బాబు చాలా మంచి భవిష్యత్తు తరుణ్కి, అట్లాగే ఆయన యోగాలో చేసిన ఫీట్స్ కూడా పిల్లలందరినీ అలవిస్తాయి. యుఎస్ సర్టిఫికేట్ పొందినటువంటి ఈ అద్భుతమైన చిత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహించి జాతీయ తర్వాత రాష్ట్ర స్థాయిలో అవార్డ్స్ ఇచ్చి ఇటువంటి సినిమాల్ని ఫ్రీ షోస్ కింద పిల్లలకు కనుక చేస్తే ఎడ్యుకేషన్ అనే సినిమా ద్వారా కూడా వచ్చేటువంటి మెసేజ్లు వచ్చినటువంటి ఇటువంటి సినిమాల్ని ప్రోత్సహించేటువంటి పరిస్థితి కల్పించినట్టు అవుతుంది. ఇటువంటి నిర్మాతలకు ఆర్థిక సహాయం అందించవలసిందిగా ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు జగన్ గారిని కోరుతూ ఇటువంటి అన్ని సహకారాలను ఈ నిర్మాతలకు అందించి
ప్రేక్షకులు కూడా మంచి సినిమాలు వచ్చినప్పుడు రాలేదని బాధపడకుండా వచ్చినటువంటి సినిమాలను ఆదరించి ఇటు థియేటర్స్ డిస్ట్రిబ్యూటర్ సర్కిల్ నుంచి కూడా మంచి షోస్ ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేసి ఇవాళ లలిత 70 mm లక్ష్మీ కళలో వచ్చినటువంటి ఈ సినిమాని రేపు ఏషియన్ వాళ్ళు మొత్తం ఎన్నో థియేటర్స్లో ఈ సినిమాని ప్రదర్శితం చేయాలని చెప్పి ఆ పరంగా అన్ని రకాల చర్యలు ప్రభుత్వం కానీ ఇటు థియేటర్స్ వాళ్ళు కూడా అటు ప్రేక్షకులు కూడా స్పందించి ఇటువంటి సినిమాకి అక్షరానికి నీరాజనాలు పలకవలసిందిగా కోరుతూ మీ దర్శక నిర్మాత బల్లెం పేరు మాధవ్, థ్యాంక్ యూ.